అందరికి వందనాలు. తరతరగా ఈ సాయంకాలము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగం తట్టు మనం తిరుగుదాం. ఈ సాయంకాలము ధ్యానాంశముగా వైద్యుడు అయినటువంటి ప్రియుడైన లూకా గారు రాసినటువంటి సువర్తమానము 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు, గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమియు ఏళ వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవి ఏమో వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. యేసు క్రీస్తు ప్రభువారు ససురుడుగా ఉన్న దినాల్లో ఆయన చెప్పినటువంటి ఈ యొక్క ఉపమానాన్ని ఈ సాయంకాలం ఆ ఉపమానములోని మర్మాల్ని మనము నేర్చుకుందాం. ఇక్కడ మనకి కనపడతా ఉంది, ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉన్నదట. ఆ మనుష్యుడు ఆ ద్రాక్ష తోటలో ఏం చేశారండి, ఒక అంజూరపు చెట్టుని నాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు దాని పండ్లు వెతకి వచ్చాడు, బహుశా పండ్ల కాలం అయింటుదేమో, పండ్లు ఏమయో అతనికి దొరకలేదు, గనుక అతడు 3 ఏళ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెతకి వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికి వేయము, దీని వల్ల ఈ భూమియు ఏళ వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే ఆ యొక్క ఆ మాలి తోట మాలి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయమంటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని చెప్పాను. ఇప్పుడు ఈ సాయంకాలము ఈ యొక్క అంజూరపు చెట్టు నుంచి కొన్ని అనుభవాలను దేవుడు మనకు నేర్పాలని ఆశపడుతూ ఉన్నాడు. కొన్ని అంజూరపు చెట్లు 3 సంవత్సరాలకు ఒకసారి ఫలిస్తాయి. అంజూరపు చెట్లు కూడా ఫిగ్ ట్రీస్, మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు, ఫిగ్ ట్రీస్ లో రకరకాలైనవి ఉంటాయి. కొన్ని 3 సంవత్సరాలకు ఒకసారి ఫలిస్తే, కొన్ని సంవత్సరానికి 2 కాపులు వస్తాయి, కొన్ని ప్రతి సంవత్సరము మార్చి మాసంలో మాత్రమే ఫలించేటువంటి ఫిగ్ ట్రీస్ ఉంటాయి. దానికి ఫలాలు ఉన్నాయి అన్నదానికి గుర్తు ఏంటంటే, ఫలము ఉన్న చెట్టుకి ఆకులు ఎలా ఉంటాయండి, సమృద్ధిగా ఉంటాయి. మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు మార్గంలో వెళుతున్నప్పుడు ఆకులు గల అంజూరపు చెట్టును చూచి పండ్లు ఉంటాయని దాని వైపు చూచారు. అనగా ఆకులు సమృద్ధిగా ఉన్న చెట్టులో ఫలం ఉన్నట్లుగా అక్కడ అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ వృత్తాంతం ద్వారా దేవుడు మనకు ఏమి తెలియ చెప్పాలని ఆశపడుతున్నారు. పిల్లరా, ఆ యొక్క అంజూరపు చెట్టు ఎవరికి సంబంధించినది, అంజూరపు చెట్టు ఎవరికి సంబంధించింది, అది ఏమన్నా దానంతరదే సృజన్ అదే దానంతరదే మురిచిందా, అది నాటబడినది. మనం ఎవరి వారమో తెలుసా, మనము ఆయన వారము. అంజూరపు చెట్టు నువ్వు, నేను అంజూరపు చెట్టు. ఒక యజమానుని యొక్క ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు ఎవరి సొంతం అవుతుందండి, యజమాని సొంతం అవుతుంది. నువ్వు నేను అంజూరపు చెట్టు అయితే మనలను నిర్మించినటువంటి పరమ తండ్రికి మనం ఏమవుతాం, ఆయన సొత్తు. ఇప్పుడు ఇందాక మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం కదా, ఏమనుందండి అక్కడ, మనము ఆయన వారము. చదవండి ఆ మాట ఏముంది ఒకసారి, 100వ కీర్తనలో స్తుతి అర్పణలో ఉన్న మాట, 100వ కీర్తనలో ఉన్న మాట ఒకసారి మనం చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనడి, ఆయనే మనను పుట్టించెను, మనము ఆయన వారము. అక్కడ క్రింద ఏముందండి, ఫుట్నోట్ లో చూడండి ఒకసారి, మనలను మనమే సృజించుకొనలేదు, మనలను మనమే సృజించుకొనలేదు. అంజూరపు చెట్టు దానంతట అది ద్రాక్ష తోటలో మొలవలేదు.
యజమానుని యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు యొక్క చెట్టు యజమాని చేత నాటబడినదై, అనగా ఆ అంజూరపు చెట్టు మీద సర్వ హక్కులు ఎవరికున్నాయి? యజమానికి మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇది తన తోటలో నాటబడిన చెట్టు, పరాయి వారి తోటలో నాటబడిన చెట్టు కాదు. అది తన తోటలో, ద్రాక్ష తోటలో నాటబడిన చెట్టు. సంపూర్ణ అధికారం ఆయనదే. మనల్ని మనం సృజించుకోలేదు. మనల్ని ఆయన పోలికలో, ఆయన స్వరూపం చొప్పున మనల్ని సృజించాడంటే మనము మన సొత్తు కాదు, మనము విలువ పెట్టి కొనబడిన వారము. చాలా మందికి ఈ సత్యం తెలియదు. మనము ఎవరి వారమో తెలియదు. మనము ఎవరి వారమో తెలుసా? మనము ఆయన వారం అనే సంగతి గ్రహించాలి. ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఒకప్పుడు నువ్వు పాపములో ఉన్నావు, ఒకప్పుడు పాపిగా ఉన్నావు, ఒకప్పుడు అపరిశుద్ధుడుగా ఉన్నావు, ఒకప్పుడు కనికరింపబడిన ప్రజంగా ఉన్నావు. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను కనికరించాడో నువ్వు దేవుని సొత్తైన ప్రజలుగా మారిపోయావు. ఎందుకంటే ఆయన తన పొలములో ఇప్పుడు నిన్ను నాటుకున్నాడు. ఒకప్పుడు లోకంలో నాటబడిన నీవు, ఒకప్పుడు పాపములో నాటబడిన నీవు, ఒకప్పుడు అపవాది యొక్క తోటలో నాటబడిన నిన్ను దేవుడు ప్రేమించి ఆయన తన తోటలో నిన్ను నాటుకున్నాడు. మనము ఆయన వారం అనే సంగతి మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను నా సొత్తు కాదు, నేను ఆయన సొత్తు అని గ్రహించినప్పుడు తన జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం, అది చిన్న నిర్ణయమైనా పెద్ద నిర్ణయమైనా, ఎవరికి అనుగుణంగా తీసుకుంటాడండి? ఆయనకు సంబంధించి ఆయనతో సంప్రదించిన తర్వాత మాత్రమే నిర్ణయము తీసుకుంటూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43 మొట్టమొదటి వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 43 మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సర్వించుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. జాగ్రత్త, నీవు ఇష్టానుసారం అనుకుంటున్నావేమో. నీవెవరో తెలుసా? నేను క్రయధనముగా నా యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించి నేను నిన్ను కొనుక్కున్నాను. నీవు నా వాడవు, నీవు నా దానవు, నీవు నా సొత్తు. ధైర్యంగా చెప్తున్నారు. నువ్వు కొనుక్కున్న ఆ యొక్క ఆస్తిని నువ్వు ఎలాగో ఫీల్ అవుతా ఉంటావో, ప్రభు క్రయధనముగా చెల్లించి ఆ పాపపు రుణపత్రాన్ని సిలువకు దాని మీద మేకులతో కోటి వేసి దాని మీద చేవరంతను ఆయన తుడిచివేసినప్పుడు ఆయన ధైర్యంగా చెబుతున్నాడు, భయపడబాకు, నువ్వెవరో తెలుసా? నా సొత్తు. అనగా నీ బాధ్యత ఎవరిది? నాది. నీవు నా సొత్తు, యువర్ మైండ్. నీవు నా సొత్తు అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. అపొస్తలుడైన పౌలు కొరింథి సంఘాన్ని హెచ్చరిస్తా ఇదే మాట సెలవిచ్చారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మతో ఆలయమైన మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మీ దేహముతో ఏం చేయాలండి? ఆయన మహిమపరచాలి. నీ యొక్క యజమానిని మహిమపరచాలి. నీ యజమానికి దాసుడు ఏముంటాడండి? యజమానికి దాసుడు భయపడతాడు, భయపడ్డా? దాసుడు యజమానిని కనపరుస్తాడు. నీ యొక్క యజమానికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? మహిమ తెచ్చేవాడుగా ఉండాలి. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడినదిన సత్యాన్ని మర్చిపోవద్దు. ఈ దేహముతో నీకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవించకూడదు. ఆయనకు ఇష్టముగా నువ్వు జీవించాలి. నీ యజమానుని యొక్క ఆజ్ఞల ప్రకారం ఒక దాసుడు ఈ లోకంలో ఎలాగో నడుచుకుంటాడో. ఎవరి మన ఇంట్లోకి వచ్చిన దాసి గాని దాసుడు గాని ఇష్టంగా పనులు చేస్తూ ఉంటారా? ఎలా చేయాలండి? యజమానురాలు గాని యజమానుడు గాని ఇన్స్ట్రక్షన్స్ బేసిస్ లో చేస్తాడు. కారు డ్రైవర్ని హైర్ చేసుకున్నాం. ఇప్పుడు యజమానుడు చెప్తాడు అమీర్పేట పోవాలని చెప్తాడు. డ్రైవరు అమీర్పేట తీసుకువెళ్ళాలా, బిహెచ్ఎల్ తీసుకువెళ్ళాలా? అమీర్పేట తీసుకువెళ్ళాలి. జాగ్రత్త, ఇష్టమైన చోటకి మరలేరనుకోండి, ఏం చేస్తాడు యజమానుడు? తీసివేస్తాడు. నీవు నీ సొత్తు కాదనే సత్యం మర్చిపోవద్దు. మనల్ని మనమే సృజించుకోలేదు. మనలను ఆయన సృజించాడు.
మనము ఆయన వారం అనే సత్యాన్ని మర్చిపోవద్దు. మనము ఆయన సొత్తు, విలువ పెట్టి కలిగినముగా ఆయన తన అమూల్యమైన రక్తాన్ని సిలువలో చిందించి నిన్ను ఆయన కొనుక్కున్న సత్యాన్ని మర్చిపోవద్దు. నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు అయిన ప్రజలు. పేతృ పత్రిక మాట చూడండి, మొదటి పేతృ పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతృ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. మొదటి పేతృ పత్రిక 2వ అధ్యాయం 9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, ఎవరని మీరు దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు నువ్వు ప్రజగా లేవు, కానీ ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజయ్యావు. తర్వాత వచ్చిందండి, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఏమయ్యారు, దేవుని ప్రజ అయితిరి. గమనించావా, నువ్వు లోకానికి ప్రజగా ఉన్నావా, దేవుని సొత్తైన ప్రజగా నువ్వు జీవిస్తున్నావా? ఆయన నువ్వు చీకటిలో ఉన్నప్పుడు ఆయన క్రయధనము చెల్లించి నిన్ను ఎందుకు కొనుక్కున్నాడో తెలుసా? నీవు ఆయన యొక్క గుణాతిశయాలని ప్రచురిస్తావని, ఆయనకు మహిమ తీసుకొస్తావని, ఆయన్ను నీ దేహంతో ఆయన్ను మహిమపరుస్తావని. కాబట్టి 3 సత్యాలు, నీవు నీ సొత్తు కాదు. ఆయన అంటున్నాడు, యాకోబు ఇజ్రాయెల్ యు ఆర్ మైన్, నీవు నా సొత్తు. ఆయన నీ బాధ్యతలు తీసుకున్నాడని పొలకించిపోవద్దు. యజమాను చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవాలి. 2వదిగా, నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడింది. నీ దేహంతో ఏమేం పనులు చేస్తున్నావు, ఎక్కడెక్కడికి నీ దేహాన్ని తీసుకువెళుతున్నావు, ఏ ఆలోచనలతో నీ దేహాన్ని మలినం చేసుకుంటున్నావు, జాగ్రత్త, నీవు నీ సొత్తు కాదు. నీకు ఇష్టమైనవన్నీ చేయించడానికి. 3వదిగా మనం చూస్తే, నీవు దేవుని సొత్తైన ప్రజమనే సంగతి గమనించాలి. ద్రాక్ష వనములో నాటబడిన అంజూరపు చెట్టు ఆ యజమానికి ఎలాగ సొంతమో, నీవు కూడా యేసయ్యకు సొంతమనే సంగతి మర్చిపోవద్దు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు జీవించిన కాలములో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించకూడదు. నువ్వు జీవించే ప్రతి క్షణము, గమనించండి, ఆదివారం మాత్రం కాదు, ప్రతి క్షణము ఆయనకు ఇష్టడుగా ఆయనకు ఇష్టురాలుగా నువ్వు జీవించాలి. ఉదయకాలం మన వాక్యం విన్నాం, ధనవంతుడు జీవించిన కాలం అంతా ఎట్లా జీవించాడండి, తనకి ఇష్టమైనట్లుగా ఆయన జీవించాడు. కాబట్టి అతడు పాతి పెట్టబడ్డాడు. గోతికి పోయేటట్లుగా నీ ప్రయాసం ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశలు అక్కడ అడియాశలైపోతాయి. నీ జీవితంలో నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావు, నీ చుట్టూ ఉన్న వారి ఇష్టాలకు తగినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావా, మనుషుల యొక్క ఇష్టాలకు తగినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావా, లేకపోతే నీ బంధువుల ఇష్టాలకు తగినట్లుగా నువ్వు నడుచుకుంటూ ఉన్నావా? చరిత్రను చూసినట్లయితే ఎంత భయంకరమైన సత్యాలు ఉండేవి తెలుసా? నెపోలియన్ ఒకసారి శత్రు సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రు సైన్యంలో నుంచి ఒక సైనికుడిని ఏం చేస్తారు తెలుసా, బందీగా పట్టుకొచ్చేసారు. ఎవరు? నెపోలియన్ సైన్యము. నెపోలియన్ సైన్యం అంటూ ఉన్నారు. ఇక నుంచి నువ్వు ఎవరు సైన్యం అండి? ఒకప్పుడు నువ్వు శత్రు సైన్యం, కానీ ఇప్పుడు నీవు నెపోలియన్ సైన్యానికి సంబంధించిన వాడు అంటే ఆయన అన్నాడు, అయ్యా నేను బ్రతికి ఉన్నా, నా దేశంలో ఉన్నా లేకపోయినా నేను ఎవరికి సంబంధించిన వాడు తెలుసా, నా దేశానికి సంబంధించిన వాడను కానీ నేను మీ రాజ్యానికి సంబంధించిన వాడను కాను. ఓహో నీ పని ఇలాగా ఉందా అని చెప్పి ఏం చేశారంటే, వారు ఎన్ అనే ఒక అక్షరాన్ని ఏం చేశారంటే అతని యొక్క చేతి మీద పొడిపించారండి, బాగా కాంచి ముద్ర వేశారు. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరికి సంబంధించిన వాడివి, నువ్వు అవునన్నా కాదన్నా నీ చేతి మీద ఉన్న ముద్ర ఎవరు చూసిస్తా ఉంది, నెపోలియన్ చూసిస్తా ఉంది. అంటే వెని వెంటనే ఆ సైనికుడు చేసిన పని తెలుసా, ప్రక్కనే ఉన్న ఒక గొడ్డలు తీసుకొని ఆ గొడ్డలతో తన చేతిని నరికి వేసుకున్నాడు. నా దేహంలో నేను బ్రతికి ఉన్నా జీవించినా సరే నేను నా రాజ్యములకు సంబంధించిన వాడని. నా రాజ్యానికి సంబంధించింది, నా రాజుకి సంబంధించింది కానిది ఏంది, నా దేహంలో ఉండకపోయినా పర్వాలేదు ఏం చేశాడు, నరికి వేశాడు. మరి నీ జీవితంలో నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? నువ్వు ఆయన వారం అనే సత్యాన్ని గమనించావా? ఆయనకి ఇష్టడుగా ఆయనకు ఇష్టరాలుగా నువ్వు జీవించాలి. నీ చావు మూలముగా అయినా సరే, నీ బ్రతుకు మూలముగా అయినా సరే, నీ శరీరం ముందు ఎవరు కనపరచబడాలి, ఆయన కనపరచబడాలి. పరిశుద్ధుడైన పౌలు అది అన్నాడు, నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే, నా జీవితంలో దేవుడు మహిమపరచబడాలి. నేను చూసిన వారు చెప్పాలి ఆఫీసులో, ఇతడు క్రైస్తవుడండి,
నీ పేరును బట్టి కాదు చెప్పవలసింది, నీ యొక్క ఆ యొక్క నడవడికను బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి చెప్పాలి ఇతడు క్రైస్తవుడు. నువ్వు ఉండే సముదాయంలో నీ కుటుంబ జీవితాన్ని చూసినా చెప్పాలి చక్కని భార్య భర్తలండి వీరు క్రైస్తవులు. నీ ప్రేమను బట్టి నువ్వు క్రైస్తవురాలు అని తెలియాలి. నీ యొక్క ఆ యొక్క పై రూపాన్ని బట్టి క్రైస్తవుడు క్రైస్తవురాలని తెలవటం కాదు పిల్లారా. ఎలాగో జీవిస్తున్నావు, దేవునికి ఇష్టడుగానే జీవించాలి. మనుషుల ఇష్టాలకో, నీ ఇంటి వారి ఇష్టాలకో, నువ్వు మెచ్చిన వారి ఇష్టాలకో, అభిమానించిన వారి ఇష్టాలకో మనం అనుగుణంగా నడుచుకోకూడదు. ఇది మొదటి సత్యం. జాగ్రత్త గమనించండి, ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు యజమానికి ఎలాగో సొంతమో, మనమందరము మనలను సృజించిన యేసయ్యకు స్వంతమనే సంగతి మర్చిపోదు. ఇది మొట్టమొదటి అనుభవం. రెండవ అనుభవం, ద్రాక్ష తోటలో ద్రాక్షకాయలు ఫలిస్తూ ఉండగా యజమానుడు అంజూరపు చెట్టును ఎందుకు నాటాడండి? దాని వెనక ఉద్దేశం ఏమై ఉన్నది? ఒక ఉద్దేశం ఉండే ఉంటుంది, లేకపోతే ఊరికేదో గాలికి కొట్టుకొట్టినట్లుగా ఒక విత్తనాన్ని అక్కడ పెట్టుండడు. ఆయనకు ఒక ఆశ, ఆ యొక్క విత్తనాన్ని లేకపోతే ఆ మొక్కను నాటేటప్పుడు, అంజూరపు మొక్కను ద్రాక్ష వనములో నాటేటప్పుడు ఆయనకు ఒక పర్పస్ ఉండే ఉంటుంది. నీ జీవితంలో దేవుని యొక్క పర్పస్ ఉద్దేశం ఏమై ఉన్నదో గ్రహించావా? గమ్యము లేని బ్రతుకును నువ్వు జీవించావంటే ఈ లోకంలో నీకంటే దౌర్భాగ్యుడు ఎవరు కూడా ఉండరు. ప్రయోజనకరం కాని బ్రతుకు బ్రతికే విధంగా మనం ఉండకూడదు. ఆ పర్పస్ ఏమిటో ఆ పర్పస్ను మనం ఫుల్ఫిల్ చేసుకోవాలండి. రక్షింపబడిన నీకు నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నదనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. మనలో ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. చాలా మంది అంటారు ఏదో గుంపులు అండి, ఏదో గమనించండి, దేవుని యొక్క ప్రేమను గుర్తెరగండి. మనం అందరం ఆయన ఎక్కడ చెప్పుకున్నాడండి? హర చేతుల్లో చెప్పుకొని ఉన్నాడు. మీరు ఎంత నువ్వు డాక్టర్ అయినా లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ అయినా సరే, చార్టెడ్ అకౌంటెంట్ అయినా, ఏ ఉద్యోగం చేసినా నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఏం చేయాలండి? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఏం చేయాలి? వేలుముద్ర వేయాలి. ఎందుకు వేలుముద్ర వేయాలి? ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి యొక్క వేలుముద్ర మరొక వ్యక్తి వేలుముద్రతో సరిపోవు. దేవుడు ఎంత గొప్ప టెక్నాలజీని ఇచ్చాడు చూడండి. ఆయన జ్ఞానము ఓహక అందనే అంటే మన అందరి పట్ల ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఒక వస్తువుకి ఆ వస్తువు మ్యానుఫ్యాక్చరర్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు, ఆ వస్తువుని సృజించినప్పుడు ఆ వస్తువు పట్ల ఒక ఉద్దేశంతో సృజిస్తాడు. హెల్మెట్ని సృజిస్తారు. ఎందుకండి హెల్మెట్ ఎందుకు తయారు చేస్తారు చెప్పండి? బైక్ మీద వెళ్ళేటప్పుడు దెబ్బ తగలకుండా ఉండడానికి, అది తలకి స్థిరస్త్రాణంగా పెట్టుకోవాలంటారు. ఒకరోజు ఒక వ్యక్తి కొత్త హెల్మెట్తో కొనుక్కున్నారట. కొనుక్కున్నప్పుడు అక్కడ పెట్టి పార్క్ చేసి వెళ్ళాడేమో, ఈ లోపు అక్కడ అడుక్కునేవాడు ఒక దగ్గరుండి ఏం చేశాడు, ఆ యొక్క హెల్మెట్ని తీసేసుకున్నాడు. అది యాక్చువల్గా తయారు చేయబడినప్పుడు దాని మ్యానుఫ్యాక్చర్ దాని మీద ఏ ఉద్దేశం కలిగి ఉన్నది, పర్పస్ ఏంటి? అది ఆ వాహనాన్ని నడిపే చోదకునికి శిరస్సుకి రక్షణ కల్పించడానికి అది చేయబడింది. అయితే అతను ఏం చేశాడంటే దానిలో ఉన్న స్పాంజిని అంతా పీకేసి ఇప్పుడు ఎల్లమ్మటెల్లి ఏం చేస్తా ఉన్నాడు, దాన్ని ఆడుకుంటా ఉన్నాడు. దాని పర్పస్ డీవియేట్ అయింది. దేవుడిని సృజించినప్పుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నా పట్ల, నీ పట్ల, మనందరి పట్ల, ఒక్కొక్కరి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అక్కడ చూడండి, అక్కడ వాహనాన్ని నడిపే చోదకుని యొక్క తల మీద ఉండవలసిన ఆ స్థిరస్థానం ఏమైపోయింది? ఇప్పుడు భిక్షగాడి చేతిలో చెప్పలాగా మారిపోయింది. దేవుడు నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉంటే నువ్వు ఒక తీసుకెళ్లి సాతాను చేతిలో నిన్ను నువ్వు పెట్టుకుంటే నువ్వు కూడా ఏం మారిపోతావు తెలుసా? ఎందుకు పనికిరాని వస్తువుగా తయారైపోతావు, నిష్ప్రయోజనకరమైన బిడ్డగా నువ్వు తయారైపోతావు. అంజూరపు చెట్టుని ద్రాక్ష తోటలో నాటినప్పుడు యజమాని ఆశించి ఉంటాడు, అంజూరపు చెట్టుకి ఏం కాయాలని ఆశించాడండి? అంజూరపు పండ్లు కాస్తే నేను నా కుటుంబము సంతోషిస్తాము అనుకుని ఉంటాడు. అంజూరపు చెట్టు అంజూరు పండ్లు ఫలించాలని ఆశ. మనందరి పట్ల, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క దేవునికి ఉద్దేశం కలిగి ఉన్నది. దేవుని చిత్తానుసారంగా మనం ఫలించాలి. అంజూరపు చెట్టు అంజూరపు కాయలు కాయాలి. అంతేగాని అంజూరపు చెట్టు వెళ్ళి దాక్షకాయలు కాస్తే? క్రైస్తవులు ఈ దినాలు ఎలా ఉన్నారో తెలుసా? దేవుడు వారి జీవితాల్లో ఉద్దేశించిన పర్పస్ని గుర్తెరకకుండా పక్క వారిని కంపేర్ చేసుకుంటా ఉంటారు. పక్క వారిని కంపేర్ చేసుకొని వారిలాగా ఫలాలు ఫలించాలంటే
అది కూడదు క్రైస్తవులకి. దేవుడిని జీవితంలో ఏమి చేయను చేయించాడో ఆ ఫలాన్ని నువ్వు ఫలించాలి. పులిని చూచి నక్క వాతలు పెట్టుకుందంట. అలాగే మన జీవితంలో మనము వండనే వండకూడదు, ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు. సంతృప్తి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉంటుంది. ఊరికే ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంటారు ఇతరులు చూసినప్పుడు. అలా వండకూడదండి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు మన జీవితంలో. మనం ఎలా ఉండాలో తెలుస్తా? దేవుడి ఇచ్చిన వాటితో సంతృప్తి కలిగి ఉండాలి. మనం ఒక చిన్న బిడ్డ రోజు కారులో స్కూల్కి వెళ్ళేవాడంట. వెళ్ళినప్పుడు అదే మార్గంలో వాళ్ళ మేనత్తలు కూడా హాస్పిటల్ ఉంది, వాడు కూడా ఆ కారులో వెళ్ళేవాడు. ఎవరు ఆ పిల్లవాడి మేనత్తలు? ఇద్దరు చెరువు పక్క కూర్చుని తీసుకెళ్లేవాళ్ళంట. ఆ పిల్లవాడిని ఎవరన్నా స్కూల్లో ఏమవుతామంటే ఏమో చెప్పేవాడు తెలుసా? ఏమవుతామనేవాడండి, నేను కూడా ఏం చదువుతావరని కొంచెం పెద్ద అయినాకంటే డాక్టర్. ఎందుకు? వాడు చూస్తా ఉన్నాడు వాళ్ళ మేనత్తల్ని. నేను కూడా డాక్టర్ అవ్వాలి అనుకున్న ఆశ తల్లిదండ్రులు ఎంతో ఉప్పొంగిపోతా ఉన్నారట. అడుగుతూ ఉండేవాడు ప్రతిసారి తల్లి అడుగుతా, నాన్న ఏమవుతారా? డాక్టర్ మమ్మీ అంటాడు. ఎంత సంతోషము తల్లికి. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లోడు బర్త్డే జరుగుతా ఉంది, బంధువులందరూ పిలిచారంట. అంటే బర్త్డే ఎప్పుడు చెప్తాను మా అబ్బాయి అండి. వాడికి ఆశ వాడికి ఏదో తెలుస్తా డాక్టర్ అవ్వాలని. ఒకసారి మేము చూడండి ఒకసారి అడిగితే వాడిని అడిగారట, ఏరా ఏం చదవాలనుకుంటున్నావు, పెద్ద అయినాక ఏమవ్వాలనుకుంటున్నావు? ఏమంటే రోడ్ అమ్మటో మున్సిపాలిటీ పూసేవాడు కావాలన్నాడట. ఏమన్నాడండి వాడు? తల్లిదండ్రులు అవాక్ అయిపోయారు. అరే మొన్నటి దాకా ఇలా మాట్లాడాడు, ఇప్పుడు ఏం జరిగింది? గడిచిన వారం రోజుల నుంచి ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? కారు రిపేర్ అయిందంటే కారులో వెళ్తలేదు. ఇప్పుడు దేనికి వెళ్తున్నాడు? ఆటోలో వెళ్తా ఉన్నాడు. ఆటోలో వెళ్తా ఉన్నప్పుడు ఎవరిని చూశాడు రోజు? వీళ్ళని చూశాడు. ఇప్పుడు చిన్న పిల్లల మనసులోనే ఇలాగ ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉన్నప్పుడు ఆత్మీయులుగా మనం అనేక సార్లు ఇతరులను చూచి పిల్లల అనేక మంది వారి కుటుంబాల్లో నష్టాలు. మీకు ఒకసారి చెప్తాను, నాకు బాగా స్వానుభవంలో తెలిసిన సంఘటన. ఇద్దరు ఒకటే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి హస్బెండ్స్ని వివాహం ఆడారు, అక్కా చెల్లెళ్ళు ఇద్దరు. నేను కల్పితంగా చెప్పట్లేదు, జరిగిన వాస్తవ సంఘటన చెప్తున్నా. ఇద్దరు ఒకటే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి హస్బెండ్ని వివాహం చేసుకున్నారు. ఇద్దరు హస్బెండ్స్కి అదే క్వాలిఫికేషన్, ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఏం జరిగింది? మొదటి వివాహ వార్షికోత్సవం వచ్చింది. ఒకడు ఏం చేశాడంటే చక్కగా భార్యకు వాళ్ళ నాకు పెట్టి ఏం చేశాడు, ఏదో గోల్డ్ చైన్ కొనిచ్చాడు. రెండో వాడు ఏమీ కొనివ్వలేకపోయాడు. ఇప్పుడు ఏం చేస్తామంది ఈ యొక్క రెండో? అప్పుడు దాకా సంసారం చక్కగా సాగుతోంది, బాగా సంతోషంగా ఉన్నారు, సమృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఎప్పుడైతే తన యొక్క సిస్టర్ యొక్క మెడలో ఈ యొక్క బంగారపు ఆభరణాన్ని చూచిందో వెంటనే ఇక ఏడుస్తూ ప్రారంభించింది. ఇదిగో నువ్వు అదే చదువు, అమ్మా మా యొక్క బావగారు కూడా అదే చదువు. ఆయన నీ ఆఫీస్లో చేస్తున్నాడు, నీకెంత జీతమో ఆయనకి ఎంత జీతమో, కానీ ఆయన కొనివ్వగలిగాడు, నువ్వు కొనివ్వలేదు. కొంతమంది చూడండి, అప్పుడు దాకా మంచుకున్న సంసారంలో నిప్పులు. ఏం జరిగింది అక్కడ వాస్తవము? ఆ యొక్క వ్యక్తికి వాళ్ళ తండ్రి గారు వాళ్ళ పొలం తాలూకు ఏదో కొంత అమౌంట్ ఇచ్చారట. ఈ బిడ్డకు అది లేదు. నీకు తెలిసింది కొంత మాత్రమే. కంపేర్ చేసుకొని పోల్చి చూసుకొని నీకున్న సాఫీగా సాగిపోయే జీవన విధానాన్ని నువ్వేం చేస్తావు? నష్టపోర్చుకుంటా ఉంటావు. పర్వాలేదు, దేవుడు నాకు ఇచ్చే సమయంలో ఇస్తాడని ఆ సంతృప్తి కలిగి ఉండాలి కదా. అలా కొంతమందికి ఉండనే ఉండదు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏమిటో మనము దాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. సరే, అంజూరపు చెట్టు మీద దాని యొక్క యజమానికి ఆశ, అది అంజూరు పళ్ళు ఫలించాలని. మరి మన యజమానికి ఏం ఆశ అండి? మనం ఏం ఫలించాలి చూద్దాం. మత్తయి సువార్త 3:8 చూద్దాం. మత్తయి సువార్త 3:8 మనం చూద్దాం. ఎనిమిదో వచనం అండి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సుకు తగిన ఫలము 7వ వచనంలో చివరి లైన్ లో ఉంటుంది. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి నీ బ్రతుకులో. మారు మనసు పొందక ముందు నువ్వు చూపిన చూపు, నువ్వు చూసే చూపులో, మారు మనసు పొందిన తర్వాత నువ్వు చూసే చూపు తేడా ఉండాలి. మారు మనసు పొందక ముందు నీ నోటి మాటలు ఒక రకంగా ఉంటే, మారు మనసు పొందాక నీ నోటి మాటలు ఒక మారిపోవాలి. మారు మనసు పొందక ముందు నీకున్న వస్త్రధారణ, మారు మనసు పొందిన తర్వాత నీకున్న వస్త్రధారణ మారిపోవాలి. మారు మనసు పొందక ముందు ఉన్నటువంటి నీ బ్రతుకు, నీ జీవితం మారు మనసు పొందిన తర్వాత ఎలాగుండాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి.
మనస్సు మారాలి. మనసు మారితే నూతనమవుతావు. ఎప్పుడైతే మనసు మారిందో నీ యొక్క డిసిషన్స్ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నువ్వేం చేస్తావు తెలుసా, నీ నిర్ణయాల్లో, నీ యొక్క ఆలోచనల్లో, నీ యొక్క జీవన విధానంలో ఒక భిన్నమైన వ్యత్యాసం ఉంటుంది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అది ఆయనకు నీ పట్ల ఉన్న ఉద్దేశము. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, ఆయన ఎలాగ ఫలించాడో. ఆది కాండము 49:22 చూద్దాం. ఆది కాండము 49:22 నాకు చాలా ఇష్టమైన మాట అది. 49:22 యేసేపు ఫలించెడి కొమ్మ, ఓట యుద్ధ ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. యేసేపుని దేవుడు ఒక పర్పస్ తో నిర్మించాడు. యేసేపు పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యేసేపు ఫలించేది కొమ్మ. ఏం ఫలించాలి క్రైస్తవుడు? మాను మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మనందరికీ తెలుసు ఆత్మఫలాలు ఏమండి. ఆత్మఫలాలు ఎన్నున్నాయి? 9 ఫలాలు ఉన్నాయి. ఒక క్రైస్తవులో ఆత్మీయంలో ఉండవలసిన ఫలాలు 9. మీ ఇళ్ళలో కూడా పెట్టుకోండి ఆ వచనాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 5:22 అయితే ఆత్మ ఫలం ఏమనగా, నెంబర్ 1 ప్రేమ. ప్రేమ కలిగి ఉంటున్నావా? నీ జీవితాల్లో ప్రేమను, ప్రేమ ఫలాన్ని నువ్వు ప్రతిబింబ చేయాలి. తర్వాత సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళతో మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అలాంటి ఫలాలు క్రైస్తవుని యొక్క జీవితంలో ఉండాలి. అది ఉంటే నీకు ఎంతో మేలు. అంజూరపు చెట్టు పండ్లండి ఎంత ఆరోగ్యం కలుగు చేస్తే మీకు తెలుసా? అంజూరపు చెట్లు ముద్దు, ఒక ఆయన క్యాన్సర్ రోగ వచ్చింది బైబుల్లో, ఆయనకు అంజూరపు పళ్ళు ముద్దు కట్టారు, తెలుసు కదా. అంజూరపు పళ్ళు క్యాన్సర్ వ్యాధికి కూడా వాడేవారు. అంజూరపు పండు మరి ఎప్పుడైనా తింటే రక్తహీనత ఉన్న వారికి అంజీర పెట్టండి, ఆ యొక్క బ్లడ్ పర్సంటేజ్ 8 ఉంది కూడా సడన్ గా 13కి వెళ్ళిపోద్ది. చాలా మంది నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను ఆఫీస్లో, ఈ యొక్క ఇది చూస్తే సార్ ఇట్లా బ్లడ్ పర్సంటేజ్ తక్కువ అయిపోయిందండి లీవ్ కావాలంటే, సరే మంచిదమ్మా లీవ్ తీసుకోండి కానీ అంజీరా కొనుక్కోండి. డాక్టర్ లాగా సలహాలు ఇచ్చేస్తాను పరిశుద్ధులను దేవుడిచ్చిన వాటిని బట్టి. కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, అంజీరా పళ్ళు తినాలి. కొంతమందికి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది, అంజీరా తినాలి. ఇప్పుడు అంజీరా ఒక మంచి ఔషధ గుణాన్ని కలిగి ఉన్నది. గుండె సంబంధించినటువంటి గుండె యొక్క వ్యాధుల నుంచి బారి కాపాడుతుంటది. దేవుడి సృష్టిలో ఉన్న ఔషధాలు చూడండి. మొటిములతో ఉన్న వారికి కూడా ఈ అంజూరు పళ్ళు ఆకులు కానివి రాస్తే అవి కూడా పోతాయి. శరీరం యొక్క సౌందర్యము అది ఎంతో మెరుగుపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మాట చెప్తానంటే అంజూరపు చెట్టు దాని ఫలమును బట్టి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉన్నది. క్రైస్తవుడు తన జీవితంలో ఫలించే ఫలాలు తనకు మాత్రమే కాదు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పుడు యేసేపు గారిని మనం చూసామనుకోండి, యేసేపులో విశ్వాసం అనే ఫలం ఉన్నది. ఏముందండి ఆయనకి? ఆయనకు ఒక దర్శనం వచ్చింది. అన్నల పనులన్నీ అంట ఆయన పనికి ఏమైందండి, సాష్టాంగ పడ్డాయి. సూర్య చంద్ర నక్షత్రములు కూడా సాష్టాంగ పడ్డాయి. కానీ జరుగుతున్న పరిస్థితులన్నీనేమో భిన్నంగా ఉన్నాయి. నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి? మారు మనసు పొందిన వ్యక్తి, ఆత్మీయుడైన వ్యక్తి విశ్వాసం అనే ఫలాన్ని ఎప్పుడు కలిగి ఉండాలో తెలుసా? పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్న సందర్భాల్లో విశ్వాసం అనే ఫలాన్ని నువ్వు కలిగి ఉండాలి. విశ్వాసం అనే ఫలాన్ని ఆయన కాపాడుకున్నాడు. నమ్మలేని పరిస్థితులు అసలు చూస్తే అవి జరిగే పరిస్థితులు కూడా కాదన్నట్టుగా ఉన్నాయి. ఏసేపుతో ఏసేపు జీవితాన్ని మనం చూస్తే నమ్మలేని పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులైనా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకే తన జీవితంలో ఎక్కడికి వెళ్ళారండి, ఫ్రమ్ పిట్ టు ప్రిజెంట్ వెళ్ళాడు, ఫ్రమ్ ప్రిజెంట్ టు ప్యాలెస్ వెళ్ళాడు. అవునా కదా? పిట్ టు ప్రిజెంట్, ప్రెజెంట్ టు ప్యాలెస్. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని! గోతి నుంచి జైలుకు వెళ్ళాడు, అదే విశ్వాసంతో. జైలు నుంచి ఎక్కడికి వెళ్ళాడండి, రాజ ప్యాలెస్ కి, అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయనలో ఆశానిగ్రహం అనేటువంటి ఫలం ఉన్నది. పొతీఫరు భార్య రోజు రోజు విసిగిస్తా ఉంది. దినము దినము ఆయన్ని ఎలా విసిగించింది అంటే, మీరు చదువుకోండి ఆ ఆదికాండంలో ఉంటుంది. దినదినం ఒకసారిగా రాస్తారు కాదు, ఆశానిగ్రహం కలిగి ఉన్నాడు లేదా? ఆశానిగ్రహం అనే ఆత్మఫలము కలిగి ఉన్నాడు, విశ్వాసం అనే ఆత్మఫలాన్ని కలిగి ఉన్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ అనే ఫలాన్ని కలిగి ఉన్నాడండి. ఎలాగో తన జీవితంలో ఆయన తన యొక్క అన్నలు అంత ద్వేషించిన అన్నలను చూచినప్పుడు కన్నీరు తట్టుకోలేక దూరంగా ఏం చేశాడండి, ప్రేమ లేకపోతే కన్నీరు వస్తుందా? ఎంత కన్నీరు కార్చాడో ఆత్మీయుడిగా నువ్వు చేయవలసినది తెలుసా?
నిన్ను ప్రేమించలేని వాళ్ళని, నిన్ను ద్వేషించే వాళ్ళని నువ్వు ప్రేమించాలి. అదే ఆత్మఫలం. దేవుడు నీ బ్రతుకులో కొంతమంది నువ్వెంత ప్రేమిస్తున్నా నీ ప్రేమను అర్థం చేసుకోలేని వాడు ఉన్నారనుకోండి. అందును బట్టి దేవుని స్తుతించండి. ప్రభా, నా ఆత్మ ఫలాన్ని మీరు ముంచే కనపరచడానికి నువ్వు ఇచ్చిన కృప కొరకే వందనాలు. ప్రేమించలేని నీ ఇంటి వారి మధ్య, ప్రేమించలేని నెలవారుల బంధువుల మధ్య ప్రేమ అనే ఫలాన్ని నువ్వు చూపించాలి. క్షమించలేని వ్యక్తుల్ని నువ్వు క్షమించాలి. ఇదే ఆత్మఫలము. తర్వాత ఆయనలో నువ్వు ఆత్మఫలం ఉంది, దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్. 2 సంవత్సరాలు చేయని తప్పుకి జైల్లో ఉన్నాడు. మీరు పరిశుద్ధ గ్రంథం బాగా చదవండి. ఎప్పుడైనా దేవా నాకు ఎందుకయ్యా ఈ కష్టం అన్నాడా? ఒక్కరోజు కూడా సణుగుకోలేదు, ఒక్కరోజు కూడా విసుక్కోలేదు. 2 సంవత్సరాలు చేయని తప్పుకి ఆశానుగ్రహం కలిగి ఉండి దేవుని కొరకు నిలబడినందుకు ఆ బిడ్డ ఎలాగో కష్టపడ్డాడు. ద్వారా మన జీవితాల్లో మనం అలాగ ఉండాలి. ఇప్పుడు ఏసేపు ఫలించేడి కొమ్మ అనకాడ ఏసేపు దగ్గర ఫిలింగ్ బ్లాక్స్ పెట్టి ఏసేపు స్థానంలో అని పేరు పెట్టుకోగలవా? డేవిడ్ ప్రసాద్ ఫలించేడు కొమ్మ అలా పెట్టుకోగలమా? ధైర్యంగా మనం అలా చెప్పగలమా? నీలో ఆత్మఫలములు ఉన్నాయా? మారు మనసుకు తగిన బ్రతుకు నీలో ఉన్నదా? ప్రేమించే గుణము, క్షమించే గుణము, ఆశా నిగ్రహము, దీర్ఘ శాంతము, సాత్వికము, తగ్గించుకునే మనస్సు, దీనత్వమైన మనసు మనలో ఉండాలి. లేదా మన ఫలాలను బట్టి దేవుడు మహింపరచబడతాడు. అసలు ఆయన దేవుడు మనల్ని ఎందుకు సృజించుకున్నాడు తెలుసా? పరిశుద్ధంగా నేను సర్విస్తామన్నది, మనము ఆయనను మహింపరచడానికే మనం సృజించుకున్నాడంట. ఎలాగ మహింపరచబడతాడు? యోహాను సువార్త 15:8 చూద్దాం. యోహాను సువార్త 15:8 మనం చూద్దాం. 15:8 యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. గమనించండి పిల్లారా, ఎప్పుడు యజమాని సంతోషిస్తూ ఉంటాడంటే ఫలిస్తే, అంజూరపు చెట్టు బాగా ఫలిస్తే సంతోషం, లేకపోతే దుఃఖం. మన యజమానుడు, మన పరమ తండ్రి కూడా నువ్వు బహుగా ఫలించట వలన ఆయన మహిమపరచబడతాడు. తద్వారా దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశము, ప్రణాళిక అది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. ఈ దినాల క్రైస్తవులండి చాలామంది చాలా చాలా దుఃఖకరమైన విషయం, ఆత్మ ఫలాలను ప్రక్కన పెట్టేస్తున్నారు, ఆత్మ వరాల కోసం ప్రాగుపడుతూ ఉన్నారు. జాగ్రత్త గమనించండి, ఆత్మ ఫలాల కోసం, ఆత్మ వరాలకి ఇచ్చేంత ఇంపార్టెంట్ ఆత్మ ఫలానికి వారు అడగరు. ఎవరైనా ప్రార్థనకు వచ్చినా, ప్రార్థన అడిగినా, అన్న ఆత్మ ఫలాలు ఫలించినట్లుగా ప్రార్థన చేయమని ఎవరైనా అడుగుతారంటే ఎవరు అడగరు. పిల్లరా, ఆత్మ వరాల కోసం ఎంతో మంది ప్రాంకులాడుతూ ఉంటారు. పిల్లరా, కేవలము దేవుడు నమ్మదగిన దేవుడు, నువ్వు అడిగితే నీకు మంచి వరాలు ఇస్తాడు. పాటలు పాడే కృపిస్తాడు, వాక్యం చెప్పే కృపిస్తాడు, వాయిద్యం వాయించే కృపిస్తాడు. చక్కగా నువ్వు ఆత్మ వరాలన్నిటితో నిన్ను అభిషేకిస్తాడు. ఆత్మ వరాలతో నువ్వు అభిషేకించబడిన తరువాత అనేక మందికి సువార్త చెప్పి నీ దేహాన్ని నరకానికి అప్పగిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? ప్రయోజనము లేనే లేదు. అనేక మందినేమో నీతి మార్గం నడిపించావు, నీవేమో నిత్య నరకానికి నిన్ను నీవు అప్పగించుకున్నావు. పిల్లరా జాగ్రత్త, అక్కడ ఏముందండి పరిశుద్ధ గ్రంథంలో, ఫలించని ప్రతి కొమ్మ నరకబడి అక్కడే పడితే అగ్నిలో. నువ్వు ఫలించబోతే, మారు మనసుకు తగిన ఫలాలని బ్రతుకులు లేకపోతే నువ్వు నరకవే పడతావు. జాగ్రత్త, ఒకవేళ ఆత్మీయ వరాలు నీకు కొంత పేరు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాయేమో. చక్కగా వాక్యం వాయిస్తారండి ఈ బ్రదర్, చక్కని వాక్యం చెప్తారండి ఈ బ్రదర్, చక్కగా పాటలు పాడతాడు, నీకు కీర్తి ప్రతిష్టలు, నేమ్ అండ్ ఫేమ్ వస్తుందేమో. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆ పేరు ప్రదర్శనలు ఏమి పనికి రావు. ఇక్కడ అభిషేకాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఉఫ్ అనగానే పక్కన పడిపోవచ్చు, కానీ పరలోక రాజ్యం ఉఫ్ అంటే వెళ్ళవు. పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే మారు మనసుకు తగిన ఫలం నువ్వు ఫలించవలసినదే. నీ పరలోక రాజ్యంలో దేర్ ఇస్ నో షార్ట్ కట్, అక్కడ షార్ట్ కట్స్ ఏమి లేవు. మారు మనసు తగిన ఫలం ఫలించి రక్షణ వస్త్రాన్ని, పెండ్లి వస్త్రాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే మాత్రమే, అదర్వైజ్ నువ్వు పండ్లు కొరుగుట ఆ యొక్క చీకటి గల ఆ యొక్క గదిలోనికి నువ్వు తోసివేయబడతావు. ఆ సత్యాన్ని మనం గమనించాలా. దేవుడు ఎప్పుడైనా సరే నువ్వు ఆత్మఫలాలు ఫలించు, ఆటోమేటిక్గా కృపాక్షయం వచ్చినట్లుగా ఆత్మీయ వరాలన్నీ నీ దగ్గరికి వచ్చేస్తావు అంటాయి. దానికోసం ప్రత్యేకించి అడిగి ప్రాకులాడవలసిన పని లేదు. ఆత్మఫలాలు దేవుని దగ్గర అడుక్కుంటే వస్తాయేమో, కానీ ఆత్మఫలాలు అడిగితే రావు. ఆత్మఫలాలను ఫలించాలి, మెండుగా ఆత్మఫలాలు ఫలించేటువంటి జీవితం ఉండాలి.
ప్రియులారా, ఆ యొక్క జీవితం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బర్త్డే పార్టీ జరుగుతుంది అనుకోండి, మీ ఇంట్లో బర్త్డేకి పిలుస్తానికి వచ్చారు. బ్రదర్, బర్త్డేకి రండి బ్రదర్, మంచిది, చాలా సంతోషం, వస్తాం, వచ్చేటప్పుడు గిఫ్ట్ తప్పకుండా తెమ్మండి అంటారా? అంటారండి. పైకి మాత్రకి గిఫ్ట్లు ఏం వద్దండి, మేము గిఫ్ట్స్ ఏమి తీసుకోమంటారు. కానీ ప్రియులారా, మానవులుగా మనమే ఇలాగుంటే దేవుని వద్దకి వెళ్ళి మనం ఏమడగాలి? ఫలాలు అడగాల, వరాలు అడగాల. కానీ దురదృష్టం ఏంటో, అందరూ వరాలే అడుగుతాం. వర ప్రధానతం దగ్గరికి వెళ్ళి వరాలే అడుగుతాం. కానీ అయ్యా, ఆత్మ ఫలమును మెండుగా నీ కొరకు ఫలించే జీవితాన్ని నాకు దయచేయి ప్రభు అని ఎవరు అడగరు. దానికోసం ప్రయాసపడినా పడరు. ఫలిస్తున్నావా నా ప్రియ సహోదరి? ఫలిస్తున్నావా నా ప్రియ సహోదరుడా? ఇదిగో అంజరపు చెట్టు ఫలించలేదట, వచ్చాడు యజమానుడు ఎంతో దుఃఖపడ్డాడు, ఇదిగో దీని వల్ల ఈ నేల వ్యర్థమైపోతుంది, దీన్ని నరికి పారవే. తోటమాలి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఈ ఏడును దాన్ని ఉండని అయ్యా, ఈ ఏడునైనా కొంచెం ఇంకా ఎక్కువ వాళ్ళు ఎక్కువ దానికి ఎరువు వేస్తాను, ఇంకా ఎక్కువ దానికోసం ప్రయాసపడతాను, ఇంకా ఎక్కువగా వాక్యం చెప్తాను, ఇంకా ఎక్కువగా దిద్దడానికి ప్రయత్నిస్తాను, ఇంకా ఎక్కువగా సరి చేస్తానయ్యా. కాబట్టి తోటమాలి బ్రతిమలాడుతున్నట్లుగా నీ కొరకే బ్రతిమలాడేవాడుదాననే సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఫలించకుండా నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆ పోయిన సంవత్సరం వచ్చాడు వెళ్ళిపోయాడు, ఈ సంవత్సరం వస్తాడు వెళ్ళిపోతాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది, జాగ్రత్త. 3 సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ కనుక నువ్వు ఫలించకపోతే తోటమాలి కూడా అనుమతి ఇచ్చేసాడు అంతే. ఫలించిన ఏడల సరి లేకపోతే నరికి నరికి వేయబడిన చెట్టు ఎక్కడ ఉంటుందండి? అగ్నిలో పడవేయబడుతుంది. ఇదిగో గొడ్డలి ఎక్కడ ఉందంటండి? చెట్టు వేరిన ఉంచి రెడీకి పెట్టారట. జాగ్రత్త, మారు మనసులు తగిన ఫలాలు ఫలిస్తే. ఈరోజు సాయంకాలం దేవుడిని అడుగుతున్నాడు, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నిన్ను ఎందుకు నేను సృజించానో తెలుసా? నాలో నిన్ను మహింపరచుకోవాలని. ఎప్పుడు మహింపరచబడతాను? ఫలించడం, మీరు బహుగా ఫలించడం వలన నేను మహింపరచబడతాను. ఏ ఫలాలను ఫలించాలి? ఆత్మ ఫలములు ఫలించాలి. దేవుడు అడిగితే నువ్వే సమాధానం చెప్తావు, లేకపోతే నరికివే కట్టిద్దాం. నరికివేయబడితే ఏమవుతావు ప్రియరా? తోటమాలి అయినట్లుగా ఈ సంవత్సరం ఎక్కువ వాక్యంతో మేము పోషిస్తానని బ్రతిమలాడుతూ ఉన్నటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉన్నది. మన జీవితంలో దేవుడు దీర్ఘశాంతం గలవాడు. అందరూ బట్టి మన యొక్క జీవితాలను ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. ఫలించాలని ఆశ మనం కలిగి ఉండాలి, లేకపోతే నరకబడితే నువ్వు అగ్నిలోకి వెళ్తావు. సరే, మంచిది బ్రదర్, నేను కూడా ఫలించాలని ఆశ కలిగి ఉన్నాను. ఎప్పుడు ఫలిస్తాను? దీన్ని 3వ మర్మం. ఎప్పుడు ఫలిస్తావో తెలుసా? నువ్వు ఏం చేయాలి? యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ వర్డ్, యూ నీడ్ టు మెడిటేట్ గాడ్స్ వర్డ్. నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. కీర్తన కాదు, మొదటి కీర్తనలో 3వ వచనం ఏం చెప్పాడు చూడండి, ఫలించడానికి సీక్రెట్ చెప్తాను అక్కడ. మొదటి కీర్తన 3వ వచనం, అతడు ఎవరండి? అతడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఆత్మ ఫలములు మెండుగా ఫలించాలంటే దివారాత్రము ఆయన వాక్యమును నువ్వు ధ్యానం చేయాలి. ఇక్కడ ఒక స్పిరిచువల్ డ్రిల్ ఉంది. స్పిరిచువల్ డ్రిల్ ఏముందండి? నువ్వు ఎక్కడ కూర్చోకూడదు, నువ్వు ఎక్కడ చూడకూడదు, నువ్వు ఎక్కడ నడవకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు. ఏ ఆలోచన చొప్పున నడుస్తున్నావు? ఇక్కడ స్పిరిచువల్ డ్రిల్ గుర్తుపెట్టుకుని, క్రైస్తవుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. పాపులు కూర్చుండే చోడు మార్గమున నిలవకూడదు. నడవక నిలవక కూర్చుండక. ఎక్కడ కూర్చోకూడదండి? అపహాసకులు కూర్చుండే కూర్చోడ మనం కూర్చోకూడదు. గుర్తుపెట్టుకోండి, 3 జీవితంలో ఎక్కడెక్కడ నిలుస్తున్నావు, ఎక్కడెక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడెక్కడ నీవు నడుస్తూ ఉన్నావు. నువ్వు ఫలించాలంటే ఈ ఇక్కడ స్పిరిచువల్ డ్రిల్ నువ్వు చేయాలి. నీ జీవితంలో భయం కలిగి ఉండు. ఎక్కడ పడితే అక్కడ కూర్చోబాకు, ఎక్కడ పడితే అక్కడ నుంచోబాకు, ఎక్కడ పడితే అక్కడ నడవబాకు. నీ ఇష్టమైన మార్గంలో యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ఆనందించడం నేర్చుకో. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? సీజనల్ ఫ్రూట్ మాత్రమే ఫలించేవాడుగా ఉండవు. సీజనల్ ఫ్రూట్ సీజన్లో వస్తుంది, కానీ ఎవరైతే ఇలాగ చేస్తూ ఉంటారో ఆకు వాడక తన కాలం అని ఏం చేస్తారటండి? ఫలించే చెట్టు వలె ఉంటాడు. నువ్వు ఫలించాలంటే ఇంకొక సీక్రెట్ ఉంది. ఫలించాల్సుకున్న వ్యక్తి ఎక్కడ ఉండాలండి? ఆయనలో అంటూ కట్టుబడాలి. యోహాను సువార్త 15:5 మనం చూద్దాం. యోహాను సువార్త చదివి ముగించుకుందాం పిల్లారా. యోహాను సువార్త 15:5 ద్రాక్షావళిని నేను
తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో, వాడు బహుగా ఫలించను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇదే స్థితి గమనించండి. ఆయనలో అంటుకట్టబడి ఉండాలి ప్రియారా. దేవుడు ఆశపడుతూ ఉంటాడు నువ్వు ఫలములు ఫలించాలని. ఆయన నిన్ను ప్రేమించి మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటల మొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటల మొక్కలు నాటించాడు. అదే పాట వింటున్నారా? 448 పాట తీయండి ఒకసారి. 448 పాట. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయలే కమ్మని కాయలు పండవే చేత తీయని ఫలములు. కాయలే తోట కమ్మని కాయలు పండవే చేత తీయని ఫలములు. ముద్దుగా పెంచాడు ముద్దుగా నుండకు, మోదముతో పెంచాడు మూడు మారి పోకుము. ముద్దుగా పెంచాడు ముద్దుగా నుండకు, మోదముతో పెంచాడు మూడు మారి పోకుము. ముండ్ల పొదలో కృంగి మెత్తబడి పోకుము, ముండ్ల పొదలో కృంగి మెత్తబడి పోకుము. పండు వచ్చేవాడు అగ్ని వేసి పోతాడు, పండుగోలు వచ్చేవాడు అగ్ని వేసి పోతాడు. కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు. కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు. కమ్మని ఫలములు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. తీయని ఫలములు. ఒక వ్యక్తి అట ద్రాక్ష తోటని, ద్రాక్ష తోటను ఎంతగా ప్రేమించాడంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన ప్రియుని కూర్చిన ద్రాక్ష తోటను గురించి పాడాడు. సమయం లేదు, మీరు ఇంటికి వెళ్తా చదువుకోండి. అక్కడంట దాని చుట్టూ త్రవ్వాడట, ఎరువు వేశాడంట, ముండ్ల పొదల్ని గచ్చ పొదల్ని అన్నిటి తీసివేశాడు. ప్రతి నిమిషమున వాక్యముని నీరు కడతా ఉన్నాడు. ఎంత ప్రేమించాడు. తీసుకెళ్ళి మొక్కలు ఎక్కడ సాదా సీదా చౌడు భూములు రాశాడంటే సత్తువ గల భూమిలో పెట్టాడట. తీర పండ్లు కాసినాయి, పోతొచ్చింది, సంతోషపడుతున్నాడు యజమాని. బాగా సంతోషంగా ఉన్నాడు. అవి పండ్లు అయినాయి, ఆ కాయలేని కాయలు పండుగ వచ్చినాయి. సంతోషంతో ఒక రోజు వెళ్ళి కాయ కోసుకొని తిందామని చూశాడు. ఎలా ఉందండి అది? కారు ద్రాక్ష. ఉద్దేశము ప్రియురా, ఏమైంది అప్పుడు ఏం చేయాలనుకున్నాడండి? నేను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దాన్ని చేయవలెను? అది కారు ద్రాక్షలు కాయటకు కారణం ఏమిటి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియచెప్పదును. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పౌరు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పాలతో త్రవ్వబడదు, దానిలో గచ్చపొదలు బరువెక్కస్ చెట్లు బరసిండును. దాని మీద వర్షింపవలదని మేఘానికి కూడా ఆజ్ఞిస్తాడంట. మేఘమా, నువ్వు దాని మీద వర్షించబాకు, ఎందుకంటే పనికి మాలిన చెట్టు. ప్రేరణ జాగ్రత్త, ఎంత భయంకరమైన శాపం. మొట్టమొదటిగా ఎంత ప్రేమ చూపాడో చూడండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని మెడిటేట్ చేయండి వాక్యం మీద. ఎంత ప్రేమ చూపాడో. బురుజు వేయించాడట, ద్రాక్ష తోటి తొలిపించాడట, రాళ్ళు తీసివేశాడట, బాగుగా త్రోగాడట. నాటించింది కూడా సాదా సీదా ద్రాక్ష తీగలు కాదంట, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటిస్తే అది ఏం చేసిందండి? కారు ద్రాక్షలు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు వలె ఆయన ఆశించినట్లుగా ఫలించాలి. 3 ప్రిన్సిపల్స్ మనం నేర్చుకున్నాం.
మొట్టమొదటగా మనం ఎవరు వారం అండి? ఆయన వారు. మనము ఆయన సొత్తు, ఆయన సొత్తు అయిన ప్రజలము, మనము విలువ పెట్టి కొనబడిన వారు. రెండవదిగా మనందరం పట్ల ఆయనకు ఒక పర్పస్ ఉన్నది, అదేమిటంటే మనము ఫలించాలి అని. మూడవదిగా బహుగా ఫలించుట ఎట్లు అంటే ఆయనలో అంటు కట్టబడి మనం జీవించినప్పుడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రం చదువుతున్నప్పుడు ఎంత ఫలభరితమైన జీవితం అండి. ఏసేపు స్థానంలో నీ పేరు పెట్టుకోండి, ఏసేపు ఫలించేడు కొమ్మ. ఏసేపు ఫలించడం వలన ఆ కుటుంబం ఎంత ఆశీర్వదింపబడిందండి. చూడండి, అక్కడ కనానులో కరువు వచ్చింది, ఐగుప్తులో సమృద్ధి ఉంది, కానీ ఏసేపు ఎక్కడున్నాడండి? ఐగుప్తులో ఉన్నాడు. కుటుంబానికి ఎంత మనం నేర్చుకున్నాం. బెన్యామీన్గా ఉన్న అతను బెన్యామీన్ అయిన తర్వాత అందరికీ ఒక వంతిస్తే బెన్యామీన్కి ఎన్నోతులైందండి. ఎందుకు? తన అన్న అక్కడ ఉన్నాడు కనుక. పిల్లరా, మన జ్యేష్ఠ సహోదరుడు మనకు సమృద్ధిని ఇచ్చేవాడు. కాబట్టి పిల్లరా, ఫలిద్దాం. ఒకవేళ కారు ద్రాక్షలు కాస్తున్నావా, ఆశించిన రీతిగా ఆ ఫలాలు ఫలించకుండా సాతాను యొక్క వడిలో నిద్రిస్తూ ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించకుండా లోకంలోకి మనుషుల ఇష్టాలుగా నడుచుకుంటూ ఒకవేళ ఫలాలు ఫలించలేని స్థితిలో ఉంటే దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ సాయంకాలం లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం, ఫలించే జీవితాన్ని ఇవ్వమని ప్రభువుని అడుగుదాం. ప్రభు అందరు లేచిన పడండి, 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అయ్యా నా తండ్రి, అపవాది కంటబడిపోయినాను. నా బ్రతుకులో చేదు ఫలాలే నేను ఫలిస్తూ ఉన్నాను నాయన. నా బుద్ధిహీనతను క్షమించమని ప్రభుని అడుగుతా. జాగ్రత్త, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, దాని మీద వర్షింపబడదని దేవుడు మేఘములకు ఆజ్ఞయిస్తే ఇదిగో వర్షమే పడకుండా ఉంటే ఎడారి జీవితం అయిపోతుంది నీ జీవితం. జాగ్రత్త, దేవుడు ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకో. శ్రేష్టమైన ద్రాక్ష పండు ఫలించాలని ఆయన తన వనములను నాటుకున్నప్పుడు, ఆయన దగ్గరకు వాక్యం అనే నీరు కట్టి నిన్ను పోషిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆశించినట్లుగా ఆ యొక్క ఆత్మ ఫలములు ఫలించలేని స్థితిలో నీవు ఉన్నావేమో. ప్రభువా, ప్రేమ అనే ఫలాన్ని నా జీవితంలో దయచేయవా. ప్రేమించలేని నా భర్తను, ప్రేమించలేని నా భార్యను ప్రేమించే మనసు నన్ను దయచేయనాయన. నన్ను ద్వేషించే వారిని ప్రేమించే మనసు దయచే. అయ్యా, నన్ను క్షమించలేని వారిని క్షమించే మనసు నన్ను దయచే. ఆత్మ ఫలములు మెండుగా ఫలించినాయన, నీకు ఇష్టమైన బిడ్డగా ఈ లోకంలో జీవించే కృప దయచేవా. తద్వారా కుటుంబం ఏ సేపు యొక్క ఆ యొక్క కొమ్మలు గోడ మీదకి వ్యాపించాయి ప్రభు. అయ్యా, అలాంటి అనుభవాల్లోకి నన్ను మమ్మల్ని నడిపించమని ప్రభు వేడుకుందాం. ఇదిగో కల్వరి కొండలో వచ్చి పాడుతున్న అమూల్యమైన రక్తాన్ని నీకు నీరు కట్టి పెంచాడే ఆయన. ఇక ఎందుకు నువ్వు నిర్లక్ష్యము చేస్తూ ఉంటావు? ఆత్మ ఫలములు ఫలించాలని ఆశ నీకుంటే ప్రభువా, నేను అంటుకట్టగా జీవిస్తానయ్యా. నీకు వేరుగా ఉండి నేను ఏమీ చేయలేదు ప్రభువా అని ప్రభుని అడుగుదాం. కృపగల తండ్రి మహోన్నతుడా, ఈ సాయంకాల సమయంలో ఆయన అంజూరపు చెట్టు అనుభవాలు మీరు మాకు నేర్పారు. అయ్యా, మేము మీ వారం అని మీరు మాకు తెలియజేసే విధానాన్ని బట్టి పొందుతారు. అయ్యా, మేము మా సొత్తు కాదు నాయన, మా ఇష్టానుసారంగా నడుచుకోవడానికి ఎంత మాత్రము వీలు లేదు నాయన. నీ ఇష్ట ప్రకారముగా జీవించే జీవితాలు మాకు దయచేయన. అయ్యా, మరో శ్రేష్ఠమే నడుచుకున్న జీవితం ఇక చాలు ప్రభువా. లోకేచ్ఛల ప్రకారం నడుచుకున్న జీవితం చాలు నాయన. దేవుని ప్రజగా మీరు మమ్మల్ని చేసుకున్నందుకు వందన. పరిశుద్ధులైన బిడ్డలుగా ఏర్పరచబడిన ప్రభు వంశముగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి వందనాలు. యజమానికి సొంతమైనటువంటి అంజూరపు చెట్టు వలె మేము కూడా మా పరమ యజమానికి సంతోషపెట్టే మనసు దయచి నిజముగా ఎంత దుఃఖపడ్డాడు. 3 సంవత్సరాలు వరుసగా వచ్చాడు కానీ కాయలేనప్పుడు ఎంత దుఃఖపడ్డాడు. అయ్యా, నా వైపు చూచినప్పుడు ఇతర కోసమైన వ్యర్థముగా నేను నా రక్తాన్ని కార్చాను, ఇతర కోసమైన పరమను విడిచి నేను వచ్చాను. నువ్వు ఎంత కన్నీరు కారుస్తావు ప్రభు, నన్ను నరికి వేస్తే నాకు ప్రభు. అయ్యా, మా బుద్ధిహీనతను క్షీణించండి. ఈ సంవత్సరం అయినా అయ్యా మా బ్రతుకుని దిద్దుకుంటాం. వాక్యం అనేటువంటి ఆ యొక్క హిత వాక్యాన్ని ప్రభు మేము గైకొని మా జీవితాల్లో మీరు ఆశించినట్లుగా మెండైన మెండుగా ఫలాలు ఫలించే అనుభవానికి మీరు మమ్మల్ని నడిపించండి. దివారాత్రము మీ వాక్యములు ధ్యానిస్తూ మీలో అంటు కట్టుబడి అయ్యా మీరు ఆశించిన బ్రతుకు బ్రతకడానికి ఒక్కొక్కరికి కృపను ఇచ్చేయమని యేసు క్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆయన ఆశించినట్లుగా ఆయన మన వైపు చూచినప్పుడు మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించొచ్చు. ఆయన సన్నిధిలో అనేకులకు ఆశీర్వాదంగా ప్రభువారు మనల్ని నడిపించి మహిమ తెచ్చుకున్నగాక. ఆమేన్.